ఏదన్నా కానీ వాళ్ళు ఇచ్చినటువంటిది అంటే కొంచెము ఇందులో జరిగినటువంటి దాంట్లో వన్ మంత్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు శాంపిల్స్ తీశారు టెస్ట్ చేశారు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని తీశారు కాబట్టి కొంత దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆశాజనకంగా చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇచ్చేసాం నా దేశం వైబ్రెంట్ ఇండియా అంటే మధు అనుకుంటాను బట్ ఇంకొంచెం క్లారిటీ తీసుకొని దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం ఇక ఓవరాల్గా అంటే వీళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని కొన్ని పాయింట్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి అంటే ఒక రాయలసీమలో చిత్తూరు కడప ఈ రెండు జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ బలంగా ఉంది విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ బలంగా ఉంది మూడు జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి పార్టీ బలంగా ఉన్నది మిగిలినటువంటి శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపురం కర్నూలు ఈ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బలంగా ఉందనేటువంటిది ఈ సర్వేల ఆధారంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఉంది సరే మొన్నటికి ఇరవై మూడు తర్వాత కూడా క్యాండిడేట్స్ను ప్రకటించారు క్యాండిడేట్స్ను ప్రకటించిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు సరే ఈ ఇరవై ఎక్కువ రోజులు టైం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన సర్వే కంటే కూడా ఇప్పుడు మళ్ళీ అరవై రోజులు దాదాపు సమయం వచ్చింది కాబట్టి జనం యొక్క ఆలోచన విధానాలు మారచ్చు జనం యొక్క అభిప్రాయాలు మారచ్చు జనం యొక్క పరిస్థితులు మారచ్చు అంటే ఇక్కడ ట్వంటీ నైన్ ఇక్కడ మనం అంత ఈజీగా ఏం లేదు ఎలక్షన్ ఎవరికి కూడా ఇక్కడ ఏదైతే తొంభై తొమ్మిది స్థానాలు కూటమి కూటమికి ఇచ్చారు నలభై ఏడు స్థానాలు వైసీపీకి ఇచ్చారు ఇరవై తొమ్మిది స్థానాలు నేనా అనేటువంటి విధంగా ఉన్నాయి ఇరవై తొమ్మిది స్థానాలు గనక వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక టోటల్గా ఎడ్జ్లో ఉన్నాయి కనుక వస్తే వారికి కూడా దాదాపు ఎడ్జ్కి వచ్చేస్తారు మరి అక్కడి నుంచి చూసినప్పుడు ఏ సీట్ అయినా కానీ చాలా టఫ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే ఓట్ షేరింగ్ కూడా చాలా విభిన్నంగా ఉంది గతంలో చూసినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది సిక్స్ పర్సెంట్ అబోవ్ జనసేన పార్టీకి వచ్చింది మరి ఇప్పుడు చూస్తే పర్సెంటేజ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ వచ్చినాయి ఎట్లా అంటే ఫార్టీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ కూటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వైఎస్ఆర్సీపీ పార్టీకి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే దాదాపు ఇక్కడ ఫోర్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది అయితే అన్డిసైడెడ్ అంటే ఎవరైతే దాదాపు ఇంకా థర్టీన్ పర్సెంట్ పబ్లిక్ ఇంకా డిసైడ్ కాలేదట ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకోవాలి ఆ డిసైడ్ అవ్వాల్సిన ఓటు కనుక ఒకవైపు కనుక పడితే ఎవరు ఆపలేరు అదొక ప్రపంచం ఎవరి వైపు పడినా అదొక ప్రపంచం మరి ఈ ఈక్వేషన్స్ కొంత డిఫరెన్సెస్ చూపిస్తున్నాయి సరే ఏదేమైనా కానీ దీంట్లో చూసినప్పుడు సురేష్ గారు అంటే ఇక్కడ వాళ్ళు కొన్ని మెన్షన్ కూడా చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో పాజిటివ్గా ఉందని చెప్పని వాలంటీర్స్ వాళ్ళకి పాజిటివ్గా ఉన్నాయని బీజేపీ జాయినింగ్ తెలుగుదేశం జనసేనతో కలవటం వలన అది బీజేపీ తెలుగుదేశం జనసేనతో గలవటం వలన వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత పాజిటివ్గా వచ్చిందనేది వారు మెన్షన్ చేసింది మూడు పాయింట్లు కూడా దగ్గరగానే ఉన్నాయి ప్రజల చర్చలకి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు ఇక నెగిటివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్బన్ ఏరియాస్లో అదేవిధంగా యూత్ వారికి సంబంధించిన దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం దాంట్లో అర్బన్ ఏరియాస్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా బలంగా ఉంది ఈ దాదాపు ఎంప్లాయ్మెంట్ లేకపోవటం కావచ్చు డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు ఇది బాగా ప్రభావితాన్ని చూపించిందని చెప్పారు అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో స్మాల్ మీడియం అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కావచ్చు స్మా స్మా బిజినెస్ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు మిడిల్ క్లాసు ఉద్యోగ కుటుంబాల్లో కావచ్చు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేశారు లెక్కర్ ఒకటి గవర్నమెంట్ జాబ్స్ శాండు రోడ్సు క్యాపిటల్ ఇష్యూస్ రే అట్లాగే రివేంజ్ పాలిటిక్స్ డిస్ప్యూట్స్ కొంచెం అన్ని ఏదైతే లెక్కరు మనం చదువుతూ ఉంటాం కదా లెక్కరు గవర్నమెంట్ జాబ్స్ శాండు రోడ్స్ వీటి విషయంలో కూడా వీళ్ళ ప్రభుత్వ పాలసీలు కావచ్చు ప్రభుత్వ విధానాల వలన కూడా వ్యతిరేకతగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు ఇక ఫార్మర్స్లో కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ లేకపోవటం ఒకటి అట్లాగే సైక్లోన్ రిలీఫ్ సంబంధించినటువంటి సహాయ అందటం ఒకటి రైతులు కూడా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోవటం వాళ్ళకి సంబంధించిన అంశాల్లో కూడా వాళ్ళు వ్యతిరేకతగా ఉండాలని చెప్తున్నారు సరే ఇక నా తర్వాత ఓకే బ్యాక్వర్డ్ కార్డ్స్ క్యాస్ మైనారిటీస్ సంబంధించిన అట్రాసిటీ కేసెస్ వీటి విషయంలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఇక పాజిటివ్ తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి చాలా బలంగా ఉందని గవర్నమెంట్ సింపతి ఓట్స్ చాలా క్లియర్గా ఉన్నాయని అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి పాజిటివ్గా ఉందని అట్లాగే తెలుగుదేశం పార్టీ జలసేన ఎలయన్స్ మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉపయోగపడిందని డెవలప్మెంట్ ఇమేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి డెవలప్మెంట్ ఇమేజ్ అట్లాగే లోకేష్ పాదయాత్ర అట్లాగే అది యూజ్ సపోర్ట్ అర్బన్ ఏరియాస్లో బాగా సపోర్ట్ లభించింది అనేటువంటిది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఇక నెగిటివ్ తెలుగుదేశం పార్టీకి నెగిటివ్గా ఉన్నటువంటిది బీజేపీ జాయినింగ్ అవడం అనేటువంటిది ఒకటే నెగిటివ్ తెలుగుదేశం పార్టీ జనసేనకు అని చెప్పని మెన్షన్ చేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంటు అట్లాగే ఇంటర్ పార్టీ అదే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈ పార్టీ సింబల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు కావచ్చు అది కొంత ఇబ్బందికరంగా ఉంది అనేటువంటిది వాళ్ళు ఫైనల్గా అయితే నూట అది ఇప్పుడు ఇప్పుడు చెప్పిందా మారచ్చు పరిణామాలు మారచ్చు అంటే దగ్గరగా ఏం లేదు చాలా టఫ్ అయి ఉండవటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ సార్ దీనికి సంబంధించి